అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకోకముందే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు గులాబీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ సిద్ధాంతాలు నచ్చడంతో తాను 2019లో బీఆర్ఎస్లో చేరినట్లు కృష్ణారెడ్డి లేఖలో తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎన్నికై ప్రజలకు సేవ చేశానని చెప్పుకొచ్చారు. కానీ కొంతకాలంగా పార్టీ నుంచి కానీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ తమ ప్రాంతానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభించలేదని వాపోయారు. ఈ క్రమంలోనే తన సేవలు బీఆర్ఎస్కు అవసరం లేదని తనకు అనిపించిందని, తన ప్రాంతానికి మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నానని అన్నారు. ఈ 5 ఏళ్లు తనకు సహకరించిన కార్యకర్తలకు తీగల కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 27న చేవేళ్లలో జరిగే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి కారు పార్టీకి రాజీనామా చేయడంతో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడినట్లే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఈ చేరికల జోష్ చూస్తుంటే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.